స్మోకింగ్ ఏదో వయసులో మొదలుపెట్టి కంటిన్యూ చేస్తూ దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక అనారోగ్యాల పాలవుతూ జీవితాలను కూడా కొంతమంది అంతమందించుకుంటున్నారు. ఇది తెలిసి కొంతమంది ఏదో రకంగా మానేయాలని ప్రయత్నించినా మానలేకపోతున్నారు. ఇలా స్మోకింగ్ మానేయాలి అనిపించినప్పుడు అటు ఇటు నడవాలి. చాలా సింపుల్గా దీన్ని మనం ఎస్కేప్ అవ్వచ్చు. అదేంటంటే ఎప్పుడైతే మీకు సిగరెట్ తాగాలి అనిపించిందో వెంటనే ఆ ప్రదేశం నుంచి లేచి కొంచెం అటు ఇటు నడవాలి. అంటే ఈ తకంలో ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ అయినా సరే, వాకింగ్ అయినా సరే, సైక్లింగ్, చివరకు స్ట్రెచ్చింగ్ అయినా సరే స్మోకింగ్ చేయాలి అన్న కోరికను, ఇరిటేషన్ను తగ్గిస్తాయి. ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. ఓరల్ నికోటిన్ థెరపీ థెరపీ కంటే ఇటువంటి వ్యాయామాలు ప్రభావవంతంగా ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు నికోటిన్ గమ్ వల్ల కిక్ రావడానికి 10 నిమిషాలు పడితే వాకింగ్తో అదే ప్రయోజనం వెంటనే వస్తుంది. కాబట్టి మీరు సిగరెట్ తాగాలి అన్న ఆలోచన ఈ వాకింగ్తో ఖచ్చితంగా తగ్గుతుంది. వ్యాయామాలు టెన్షన్ తగ్గించడంలో, అదేవిధంగా మంచి మూడు యోగల మెదడు రసాయనాలను మెరుగుపరచడంలో ఎంతో సహకరిస్తాయి. అలాగే నికోటిన్ కూడా ఇదే మాదిరి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు సిగరెట్ తాగాలి లేదా స్మోకింగ్ మానేయాలి అనిపిస్తారో సింపుల్గా బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయండి లేదా వాకింగ్ చేయండి. ఆ ప్రదేశానికి దూరంగా వెళ్ళండి. వెంటనే మీకు ఆ అలవాటు, ఆ కోరిక వెంటనే తగ్గుతుంది.